తిరుగుతున్నా దొర్లుతున్నా మరియు జారేటిది మిత్రులారా ఈరోజు మనం మన చుట్టూ ఉన్న కొన్ని వస్తువులను చూస్తాము వాటిని తిప్పవచ్చు దొర్లించవచ్చు లేదా జార్చవచ్చు అరే అప్పు ఈ బొంగరంతో ఏం చేస్తున్నావు నేను దీన్ని తిప్పుతున్నాను నా కొయ్యవు నేను కూడా దీన్ని తిప్పాలనుకుంటున్నాను తీసుకో నేను కూడా బొంగరం తిప్పాను చాలా మజాగా ఉంది అరే ఇది చూడు అప్పు నేను దీన్ని ఇలా దొర్లించగలను కూడా అవును బొంగరాన్ని తిప్పవచ్చు మరియు దొర్లించవచ్చు పద అప్పు ఇప్పుడు ఇలా దొర్లే మరియు తిరిగే వస్తువులను వెతుకుదాం ఆహా అలాగే చూడు మనం ఈ సీడీని వృత్తాకార ఉపరితలంతో గుండ్రంగా దొర్లించవచ్చు మరియు దీన్ని ఇలా తిప్పవచ్చు అరే అవును మనం ఈ సీడీని దాని నునుపు ఉపరితలంతో అవును పద ఇంకా తిరిగేవి దొర్లేవి మరియు జారే వస్తువులను కూడా వెతుకుదాం అలాగే పద అరే జగ్గు గిన్నెని మనం గుండ్రం గుండ్రంగా తిప్పగలమా అవును అప్పు మనం ఈ గిన్నెను గుండ్రంగా తిప్పవచ్చు అంటే స్పిన్ చేయవచ్చు మరియు ఇలా జార్చవచ్చు అంటే రోల్ కూడా చేయొచ్చు అరే దీని ఆకారం గుండ్రంగా బంతిలా లేదు అయినా దొర్లుతుంది అవును అప్పు గోళాకార ఉపరితలంతో ఉన్న ప్రతి వస్తువు దొర్లగలుగుతుంది జగ్గు చూడు మనం ఈ కప్పును కూడా ఇలా దొర్లించవచ్చు అవును చూడు ఈ ప్లేటు కూడా ఆ కప్పులాగా దొర్లుతుంది అరేవా చూడు అప్పు ఈ గిన్నెను కూడా దాని చదునైన ఉపరితలంతో మనం జార్చవచ్చు మరియు ఇలా తిప్పవచ్చు వా చూడు మనం కూడా ఈ పళ్ళెంను ఇలా జార్చవచ్చు మరియు దాని వృత్తాకార ఉపరితలంతో దాన్ని అవును ఇప్పుడు చూడు మనం ఈ కప్పును కూడా ఇలా స్లైడ్ చేయవచ్చు మరియు చూడు ఇలా తిప్పవచ్చు కూడా అవును జగ్గు ప్లేటు కొంచెం తిరిగి ఆగిపోతోంది కాని కప్పు కొంచెం ఎక్కువసేపు తిరుగుతూ ఉంటుంది అవును సరిగ్గా చెప్పావప్పు ఇప్పుడు ఇలాంటి మరికొన్ని వస్తువులను వెతుకుదాం అలాగే పద కాబట్టి పిల్లలు ఈరోజు మనం మన చుట్టూ తిరిగే దొర్లే మరియు జారే వస్తువుల గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో ప్రాసాదపు కట్టడం ఎలానో నేర్చుకుందాం